బతకదు జీవితం లేదు మేడం ఆయన నా ఎంటి పడితే నేను వద్దని చెప్పేసి 8,95,000 ఈయన వల్ల లాస్ వచ్చిందని కేసు పెట్టిన నాకైతే ఇంట్లో కొడుకు ఉంచకుంటా ఆశలో నుంచి నాకు ఇంట్లో రాకుండా 10 మంది మీద అనుమానం పెట్టి డబ్బా వాళ్ళ మీద నలుకుండా మా మరిది ఇంకో మరిది మీద ఇంకో మా ఆడబిడ్డ అనుమానం 13 ఏళ్ల తర్వాత ఎందుకు వస్తుందమ్మా ఇంట్లో వాళ్ళకి అందరూ ఒక పదర్ కొని ఆ ఇంట్లో ఉండకూడదని ఇంట్లో నుంచి నువ్వు ఎక్కడికి పోయినా ఆస్తి ఎక్కడికి పోదు కదమ్మా ఇల్లు లేదు తినడానికి ప్లేట్ లేదు మేడం ఒక పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు మరి నేను తెచ్చుకోలేదు కాబట్టే కదా సంగతి కొడుకులు ఇల్లు అందరు పదరుకోని మేడం మేడం డబ్బా కాడ మేడం ఒక రోజు నెల రోజుల్లో తప్పు చేసావు కాబట్టి వాళ్ళకి ధైర్యం వచ్చింది నువ్వు తప్పు చేయకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది ఈయన అల్లుడు కొడుకు ఆడబిడ్డ90,000 కొడుకు నాకి రోజు ఎద్దుపుల వల్ల ఈయన వ్యాపారంలో వచ్చిండు మా కొడుకు మరి ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు ఎవరికి ఇచ్చిండు అది నాకు తెలియదు వాళ్ళు మరి బాబాయ్కి అడుగుతాము అని కొడుకుతో అంటే కొడుకు ఏమన్నాడంటే మా నాయనకి జబ్బు వచ్చిందని జబ్బు పెట్టుకుందా అని నేను తిరుగుతా కానీ నీకు అవసరం లేదని కొడుకు చెప్పేసిండు ఇప్పుడు ఏమంటుంది కొడుకు నువ్వు షాప్ కాడ కూర్చున్నావు 5,00,000 లాస్ వచ్చింది అని కొడుకు ఇంట్లో రాకుంటా మేడం నువ్వు ఒక బెజారు నువ్వు ఒక మొత్తం డబ్బా కాడ కూర్చొని మన ఆ కొడుకుకి నేర్పించావు ఎట్లా నేర్చుకుంటుంది 13 ఏళ్ళు నిన్ను చూశాడు నువ్వు బాగా చూసుకున్నప్పుడు ఆవిడ మాట ఎందుకు వింటాడు ఎలా మీకు ఇద్దరికి అక్రమ సంబంధం మొదలైంది ఎన్ని రోజులు ఉన్నింది ఆయన నా ఎంటి పడి నెల తర్వాత నేను వద్దని అనేసి మేడం నెల రోజులు ఉన్నారు నెల రోజుల తర్వాత నాకు వద్దు నా పిల్లలు ఉన్నారు అల్లుళ్ళు ఉన్నారు సో నెల రోజులు ఉన్నింది ఆ నెల రోజులు కూడా నేను సరిగ్గా రానియలే వద్దనే బయట నొక్కేసినా కానీ నేను రానిలే మేడం ఒకసారి వచ్చినా తప్పు తప్పే 100 సార్లు వచ్చినా తప్పు తప్పే తప్పే మేడం ఎలా జరిగింది ఎన్ని రోజులు జరిగింది ఎన్ని రోజులు ఏం లేదు మేడం నెల రోజులనే నేను వద్దు ఆయన ఏం చేసిందంటే మేడం నెల రోజులు మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉన్నింది ఆయన మీ కొడుకు తెలుసా విషయము కొడుకు తెలియదు మేడం ఇప్పుడు తెలిసింది కదా ఇప్పుడు తెలిసింది ఇల్లు అందరు చెప్పిరంట కొడుకు తెలిసిన తర్వాత ఏ కొడుకైనా అసహించుకుంటాడు ఎందుకంటే 13 సంవత్సరాలు నువ్వు తల్లి కాకపోయినా నువ్వు నిజంగా ప్రేమ చూపించి వాళ్ళని బాగా పెంచుంటే ఈ రోజు ఎవరో మాటలు వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు మేడం చిన్న విషయం నా పెద్దోళ్ళు వచ్చిరు పెద్దోళ్ళు ఎందుకు ఇప్పుడే ఫస్ట్ మీ నోట్లోనే నిజాలు బయటకు వస్తున్నాయి లేదు మేడం మీరు చెప్పండి నాశనం చేసి తప్పు చేశారు చేసేటప్పుడు మీకు అది తప్పని తెలియక చేశారా ఒళ్ళు చేశారా మరి అన్న పెళ్ళామంటే తల్లితో సమానం కదా సమానం మరి అలాంటప్పుడు ఎట్లా 5 ఏళ్ళు నువ్వు 5 ఏళ్ళని అబద్ధం అంటే చెప్తావు ఆమె 1 నెల ఉంటుంది 5 సంవత్సరాలు ఉంటుంది మేడం 5 సంవత్సరాలు మీ భార్యకి తెలీదా మీరున్నది మా భార్య సాగర్ లో ఉంది మేడం అప్పుడు నాగార్జున సాగర్ లో సో ఎప్పటికైనా తెలుస్తుంది పని వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారని గొడవలు పడ్డా మేడం ఇద్దరం ఎందుకంటే ఈ రోజు అన్ని అందరికన్నా ఎక్కువ తప్పు నువ్వు చేసావు ఆమె పిలిచినా నువ్వు వెళ్ళకూడదు అలాంటిది నిన్ను మీ ఆవిడ తిట్టట్లేదు మీ ఆవిడ నిన్ను సమర్థిస్తుంది నువ్వు మీ ఆవిడని సమర్థిస్తున్నావు అది కరెక్ట్ కాదు అలా ఇద్దరు సమర్థించుకునేది చూస్తే మీ ఇద్దరు కలిసి ఆమెను బయటకు దోసి ఆమె ఆస్తి కొట్టేయాలన్నట్టుగానే అనిపిస్తుంది ఆ రోజు మీ ఆవిడకి చెప్పకుండా ఆవిడతో ఎందుకు 5 సంవత్సరాలు అక్రమ సంబంధం పెట్టుకున్నావు ఈరోజు ఆవిడ వద్దని మీ ఆవిడతో కలిసి ఎందుకు ఇక్కడికి వచ్చావు
నేను మేము మా ఆవిడ ఒకటే చచ్చిపోతా అంటే మేడం ఆమెతో అవసరం లేదని ఎప్పుడో 3 సంవత్సరాల నుంచి వదిలేసిన మేడం. 3 సంవత్సరాలు అయింది వదిలేసి. మా భార్య మేము మంచిగా ఉంటున్నాం మేడం. ఇంకా ఆమెతో నాకు పని ఏంది మేడం? నాకు అవసరం లేదు ఆమెతో. మరి మీ ఆవిడ అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? మా ఆవిడ అంటే మాకు టార్చర్లు పెడుతుంది మేడం, కేసులు పెడుతుంది మేడం. అప్పుడు నువ్వే ఫైట్ చేయాలి, ఆమెను ఎందుకు బయటకు తీసుకొచ్చావు? ఆ రోజు మీ ఆవిడని అడిగి పెట్టుకోలేదు కదా అక్రమ సంబంధం. మాట్లాడితే మరి అదే మాట్లాడింది మేడం. నాకు మాటలు వస్తలేదు. ఒక ఆయన పిలువు మేడం, నా పెద్ద ఆయన ఒక తాత ఉండు మేడం. ఆ తాత పిలువు మేడం, ఇగో ఒక ఫోన్ నంబర్ ఇస్తా. నల్గొండ జిల్లాలో ఒక ఏటకును పెట్టింది మొన్న దసరా ఉన్నాడు, మొత్తం తినిపించింది మేడం. మా దగ్గర రూపాయలు లేదు మేడం. మహిళ మండలంలో పెద్ద ఒక లీడర్ మేడం, ఆ మేడంకి ఒకసారి ఫోన్ చేసి నువ్వు కొనుక్కో మేడం. చెప్తుందా మీ ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకోవటం కరెక్టా అని చెప్పు. నేను అంటున్నా కొడుకు లాంటి మరిదితో అక్రమ సంబంధం పెట్టుకోవటం కరెక్ట్ అని చెప్తుందామా? అసలు లేదు మేడం, దానివల్ల కేసులో లేదు మేడం. దానివల్ల నేను కేసులో పెట్టలేదు మేడం. నాకు 8,90,000 లాస్ పెట్టడం ఏంది? నాకు కొడుకు ఇంట్లో నుంచి ఎలా కొట్టడం ఏంది? అరే ఇగో నేను ఇంటే నేను చెప్తాను, ఒక్క మాట అడుగుతా ఎన్నంటున్నా. నాకు లాస్ దేనికి పెట్టిండు మర్ది? ఆ లాస్ ఎందుకు వచ్చింది? నాకు ఆ లెక్క చూపించకుండా ఎందుకు పోయిండు? దానివల్ల నాకు మామ అత్త మర్ది కొడుకులు బిడ్డలు నాకు ఒక్కడు కూడా ఇంట్లో రాణిస్తలేరు. నువ్వు ఎందుకు లాస్ పెట్టిన తీసుకొచ్చినా? ఇగో ఇళ్ళ ఇంత పెట్టినాను అని నా లెక్కలైనా చూపించాలి. చూపించకుండానే బయట వెళ్ళిపోయిండు. కొడుకు రోజు ఇన్ని లక్షలు లాస్ పెట్టినావు, నువ్వు ఇంట్లో ఉండు. నీ క్యారెక్టర్ పోయింది, నీకు బాధ లేదు. నీ కొడుకులు నిన్ను దూరం పెట్టింది బాధ లేదు, డబ్బులు మాత్రమే నీ బాధ. ఇప్పుడు ఆ డబ్బులు తెస్తేనే నేను ఇంట్లో రాణిస్తాను కొడుకు. ఓకే మరి చూసారుగా పద్మ, మొదట్లో చూస్తే అమాయకంగా కనిపించింది కానీ ఆ తర్వాత మర్దితో అంటే సొంత కొడుకు లాంటి వాడితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ రోజు తన కోరిక తీర్చలేదని కేసులు పెట్టిందా, నిజంగా లాస్ వచ్చిందని కేసులు పెట్టిందా ఆవిడకే తెలియాలి. సైది గాని సైదా గాని వాళ్ళు చేసిన తప్పులకి నిజంగా వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తున్నారనేది అర్థమవుతుంది. కానీ ఈరోజు రెండు కుటుంబాలు, రెండు కుటుంబంలో ఉన్న పిల్లల జీవిత నాశనం కాకూడదు కానీ ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలి. ఈ సమస్యను పరిష్కరించాలంటే డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు, లాయర్ రమ్య గారు రావాలి. మన గత వారం నుంచి చూస్తుంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నట్టుగా, అక్రమ సంబంధాలు అనేది పెద్ద విషయం కాదు, అది పక్కన పెట్టండి, మా లెక్క తెల్చండి, మా అప్పులు చూడండి అన్నట్టుగా లాస్ట్కి మనని చార్టెడ్ అకౌంటెంట్లుగా తయారు చేస్తున్నారు అనిపిస్తుంది. అసలు ఫస్ట్ తనకి ఏ సంబంధం లేదనింది, మరిది వచ్చాక 5 సంవత్సరాలకు అక్రమ సంబంధం ఉంది. ఆవిడ చెప్పినట్టు నేను వినట్లేదు కాబట్టి నా మీద కేసులు వేసి ఆస్తి కోసం నేను హెరాస్ చేస్తున్నానని పెట్టింది అని మరిది అంటున్నాడు. మరిది భార్య ఏమంటుంది, మొదటి నుంచి నా భర్త ఈవిడ తోడుకోడలు ఇద్దరు నన్ను మోసం చేశారు. ఇప్పుడు నా భర్త మారిన తర్వాత కూడా నా భర్తని బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని అందరినీ కేసుల్లో ఇరికించింది, మమ్మల్ని కాపాడండి అంటుంది. మీకేమనిపిస్తుంది దీనికి సొల్యూషన్? ప్రతి సందర్భంలో మనం చూసినట్టుగానే ఇక్కడ కూడా మగాడు వచ్చి అన్నయ్య చనిపోయాడు అనేటటువంటి బాధ లేదు, అన్నయ్య భార్య అనేటటువంటి గౌరవం లేదు. అనిపించినంతకాలం అనిపిస్తున్నాడు, తర్వాత ఏమొచ్చి మళ్ళీ భార్య కొంగుచాటుని వెళ్ళి నాకేం తెలీదు నాకేం తెలీదు ఏదో అలా జరిగిపోయింది, తాగినప్పుడు జరిగిపోయిందో, కేవలం 5 సంవత్సరాలు జరిగిపోయింది అని చెప్పి నిజం అంటే అంతా జరిగిపోయిన తర్వాత నిజం అనేటటువంటిది కరెక్ట్గా క్లియర్ కట్గా ఒప్పుకుని అక్కడ ధైర్యంగా కూర్చొని తప్పించుకుంటున్నాడు. ఒక తల్లి లాంటి వదినతో భర్త చనిపోయినటువంటి 1 సంవత్సరానికి ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో ఒక మరి తల్లి వదినతో సంబంధం పెట్టుకుంటాడు? మనకి ఇంకా జంతువులకి ఏంటి తేడా? ఈ ప్రశ్న ఎవరు అడగాలి అంటే కనుక నీ భార్య అడగాలి నేను. కానీ ఇందాకటి నుంచి మేము వెయిట్ చేస్తున్నాం, నీ భార్య అడగట్లే. ఈరోజు పద్మ తప్పు చేసిందా అంటే కనుక ఎస్, పద్మ తప్పు చేసింది. అది ఒక్కసారి చేసిందా, ఒక అరగంట చేసిందా, ఒక గంట చేసిందా అన్నది పక్కన పెడదాం దయచేసి. అందరు ఆడవాళ్ళలాగే బాధలో ఉండేటటువంటి కొంతమంది ఆడవాళ్ళు ఆ అమ్మాయి యొక్క పరిస్థితిని ఒక్కసారి మనం విశ్లేషిద్దాం. మొదటి భర్త
ఐదుగురు పిల్లలు కన్న తర్వాత చనిపోయాడు. ఈమెకి పెళ్లి చేసుకున్నటువంటి మీ అన్నయ్యకి చాలా వయసులో వ్యత్యాసం ఉంది. ఐదుగురు పిల్లలు ఉన్నారు కదా, ఐదుగురిని మన పిల్లలుగా పెంచుదాము అనేటటువంటి ఉద్దేశం ఉంటే కనుక కథ అక్కడ బాగుండేది. అలా కాకుండా మళ్ళీ ఈమెతో ఒక కూతుర్ని కన్నారు. కూతుర్ని కన్న కొన్ని సంవత్సరాలకే చనిపోవటం జరిగింది. ఆ అమ్మాయి ఒక డిప్రెషన్లో ఉండో ఒక బాధలో ఉండో తప్పు చేసింది. తప్పును నేను ఎప్పుడు సమర్థించట్లేదు. ఇంకా పెద్ద తప్పు ఏం చేసింది అంటే కనుక తెలియక చేసినటువంటి తప్పును కంటిన్యూ చేసింది. దాన్ని కూడా నేనేం అనట్లేదు. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ఎంత కాదనుకున్నా కూడా ఈరోజు పద్మ యొక్క నిస్సహాయ స్థితిని కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడుకో. ఈరోజు పద్మ ఇందాకటి నుంచి మాట్లాడుతుంది, లేదు మేడం, ఏమీ లేదు మేడం, ఏమీ లేదు మేడం, ఏమీ లేదు మేడం అంటూనే ఒక నెల మేడం, ఒక గంట మేడం, ఒకసారి మేడం అని వచ్చేసింది. వచ్చేస్తారు. ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత నిజం అనేటటువంటిది దాగటం అనేది చాలా రేర్గా జరుగుతుంది. ఏదో సమయం సందర్భంలో నిజం అనేది బయటకు వస్తుంది. అదేవిధంగా పద్మ. కానీ పద్మ అలా మాట్లాడటం అనేది నేను సమర్థిస్తాను. ఎందుకంటే ఈరోజు అలా మాట్లాడితేనే ఈరోజు పద్మ ఒక ఆరుగురు పిల్లల తల్లిగా బతకగలదు, లేదంటే సమాజంలో బతకలేదు. కాబట్టి ఆవిడ బతకాలి అంటే కనుక అలా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది, నెంబర్ వన్. నెంబర్ టూ, అప్పటి వరకు అమ్మా అమ్మ అమ్మ అనుకుంటూ ఉండేటటువంటి కొడుకు మూడు నెలలు పట్టి నువ్వు మాట్లాడుతున్నాడు అంటే కనుక ఆ తల్లి మనసు ఎంత గాయపడి ఉంటుంది. వాళ్ళ దగ్గర పరువు కాపాడుకోవాలి. దాని గురించి ఆ అమ్మాయి డిఫెన్స్ చేసుకుంటూ కాపాడుకుంటుంది. నెంబర్ త్రీ, ఇంకా పెళ్లి కావాల్సినటువంటి ఒక ఆడపిల్ల ఉంది. ఆడపిల్లి పెళ్లి కావాలి అంటే కనుక ఈరోజు తల్లి క్యారెక్టర్గా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎటువంటి అక్రమ సంబంధం లేదు అనేటటువంటి వాదన అక్కడి నుంచి మనకు వినిపిస్తూ ఉంటుంది. ఒక కొడుకు అలా వ్యతిరేకంగా అయిపోయాడు, మిగతా పిల్లలు అందరూ కూడా అలాగే వ్యతిరేకంగా అయిపోతారేమో అంటే భయంతో ఆ అమ్మాయి తనను అలా కాపాడుకోవాల్సి. కానీ ఆరుగురు పిల్లలున్న నువ్వు భర్త చనిపోయినటువంటి ఒక సంవత్సరంలోనే మరితో సంబంధం పెట్టుకున్నావు అంటే కనుక సమాజం తూ అంట. వాళ్ళిద్దరికి ఎదురీదలేకపోతున్నాను, నువ్వు ఫైట్ చేయలేకపోతున్నావు. ఏరా, ఏ దమ్ముతో మీరు అలా మాట్లాడుతున్నారు, నా ఆస్తి కాజేయటానికే మీరు అలా చేస్తున్నారు అనేటటువంటి ధైర్యంగా నువ్వు అడగలేకపోతున్నావు. ఎందుకంటే తప్పు జరిగిపోయింది. తర్వాత జరిగేటటువంటి అంశం ఏదైతే ఉందో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అందులో కూడా ఒక కొంతవరకు వాస్తవం ఉంది. కలిసి బిజినెస్ చేయాలని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. ఏ మనిషి అయితే కనుక నిన్ను ఒక తల్లిలా చూడవలసిన వాడు నిన్ను కోటం మొదలు పెట్టాడో ఆ వ్యక్తితో కూడా పక్క పక్కన కూర్చుని ఒకే సంపాదనతో బిజినెస్ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ బిజినెస్లో కాస్త కొంతవరకు ఫైనాన్షియల్గా అవకతవకలు జరిగినాయి. అవతవకలతో ఒక గొడవలు అనేటటువంటి ఏర్పడి నీ ఆస్తి కాజేస్తారేమో అనేటటువంటి భయం వచ్చింది. ఇవన్నీ తర్వాత ఇష్యూస్. వాటి మీద ఈరోజు నువ్వు బల్ల గుద్ది ఎందుకు అడగలేకపోతున్నావు అంటే కనుక ఎక్కడ నువ్వు అడుగుదావు అనుకున్నా కూడా వీళ్ళ దగ్గర నుంచి నీ మీద ఈ అభయోగం వచ్చి మీద పడుతుంది. ఒక పక్క నుంచి ఆస్తి కాపాడుకోవాలి, ఇంకో పక్క నుంచి పరువు కాపాడుకోవాలి, ఇంకో పక్క నుంచి పిల్లల దగ్గర నుంచి వచ్చే గౌరవం కాపాడుకోవాలి. ఇన్ని యుద్ధాలు ఈమె చేస్తుందన్నమాట. ఈరోజు ఇటువంటి చక్రవ్యూహంలో ఈవిడ చిక్కుపోయింది. ఒక్కసారి పద్మ, ఇందాక నువ్వు పూర్తిగా మాట్లాడలే, అసలు నీ జీవితంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది అన్నది కూడా వివరంగా చెప్పు. ఆ ఫోటోలతో పాటు మేడం చూపెట్టు. ఎందుకంటే ఒకటి చూసేటటువంటి ప్రేక్షకులు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎంతో ఒత్తిడి ఉండి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి వస్తేనే కానీ ఒక ఆడది ఇలాంటి తప్పు చేయదు అనేటటువంటి నాది భావన, నా ఆలోచన. ఐదుగురు పిల్లల తల్లి, ఐదుగురు పిల్లల్ని తీసుకొచ్చి వేరే వ్యక్తితో పెళ్లి చేసుకున్న తర్వాత ఇతనే తండ్రి అని చూపెట్టి, అంటే అది అతను తండ్రి అనేటటువంటి అంశం ఐదుగురు పిల్లలు స్వీకరించటం ఒక తల్లికి పెద్ద ఛాలెంజ్. దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎలాగైతే కనుక ఒక సవతి తల్లిని తీసుకొస్తే కనుక పిల్లలు ఎలా అయితే ఈ మా అమ్మ కాదు అంటారో అదేవిధంగా ఈ ఐదుగురు పిల్లలకి ఇతనే తండ్రి అని చెప్పి ఇతను స్వీకరించండి అని చెప్పి చెప్పేటటువంటి దాంట్లో ఇప్పుడు ఉండేటటువంటి మీకు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో వీళ్ళ మీద తిరగబడుతున్నాడు వీళ్ళందరికీ కూడా ఒక ఆలోచన శైలి ఒక మార్పు అన్నది వస్తుంది. వాళ్ళని ఒక చెప్పు చేతల్లో పెంచి వాళ్ళని స్కూల్కి పంపిస్తూ ఒక క్రమ పద్ధతిలో జీవిస్తున్నటువంటి ఆమెకి ఒక భయానకమైనటువంటి అంశం భర్త చనిపోవటం అనేటటువంటి జరిగింది. జరిగేటప్పటికీ ఆ ఫోటో ఒకసారి తీసి చూపెట్టాము. నీకు ఇతనికి ఎంత వయసు తేడా? ఆయన 40 ఉంటాయి సార్, నాకు 14. అతనికి 40 సంవత్సరాలు, ఈమెకి 14 సంవత్సరాలు. అప్పుడు పెళ్ళి.
నువ్వు చేసినటువంటి తప్పును నేను ఈరోజు సమర్థించట్లేదు. నువ్వు అనుభవించినటువంటి పరిస్థితుల వల్ల ఏ విధంగా నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళావు, ఆ డిప్రెషన్ వల్ల డిప్రెషన్లో ఎటువంటి తప్పు జరిగింది, ఏ విధంగా మనుషులు నీ యొక్క పరిస్థితిని ఒక అవకాశవాదంతో వాడుకున్నారు అనేటటువంటి అంశాన్ని నేను మాట్లాడతాను. ఈరోజు అన్ని కూడా నీ తరపున నేను మాట్లాడలేను, ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను నీ తరపున మాట్లాడితే నిన్ను నేను సమర్థిస్తున్న వ్యక్తిని అవుతాను. నేను మాట్లాడలేను, నేను చేయాలని చేయలేదు సార్. నా వెనక పడ్డాడు ఇలా, ఆమె వెనక పడ్డదని నాకు ఒక్క బెజార్లు తీసింది సార్. బతుకు బతికిన ఒకటే నేను చచ్చిన. ఎంత మందిలో నప్పరు మొత్తం తీసి బెజార్ పాలు చేసిండు సార్. పరువు ఇప్పుడు పోయినటువంటి పరువు తిరిగి వస్తుందని అనుకోవట్లేదు, కానీ నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతాను అని అంటున్నావు. ఒక్కటి ప్రేక్షకులందరికీ, మేడం గారులందరికీ ఒక క్లారిటీ, ఏ విధంగా వీళ్ళు నీ ఆస్తి కాజేయగలరు? వీళ్ళు నలుగురు అన్నదమ్ములు అన్నావు, మీ ఆయన చనిపోయినాడు, ఇతనితో పాటు ఇంకో ఇద్దరు బతుకున్నారు, ఏ విధంగా వీళ్ళు నీ ఆస్తి కాజేస్తారు? సార్ నా బిడ్డకి తీసుకొని ఈ ఆస్తి తీసుకొని ఆయన ఎంటి పోతే మేము ఏం చేయాలి? అభయం వల్లనే మీ పేరును ఉందా మా ఆస్తి? మా ఆయన పేరు మీద. ఒక్క నిమిషం తల్లి, మీ ఆయన పేరున ఆస్తి ఉంది, ఆ ఆస్తితో పాటు నువ్వు ఎక్కడికన్నా పారిపోతావు అనేటటువంటి భయం, పట్ట కాదాలు కూడా వాళ్ళ దాచేట్టున్నారు. కూర్చుని మాట్లాడినప్పుడు వాళ్ళకి సంబంధించిన కొన్ని సంభాషణలు నువ్వు విన్నావు అని అన్నావు, ఏంటి ఆ సంభాషణ, ఏమని అనుకుంటున్నారు నీ గురించి వాళ్ళ సార్? అంటే మీరు ఎవరన్నా ఒప్పుకున్నారని వాళ్ళకి అనుమానమా, లేకపోతే చూసారా? చూడలే, చూసిరేమో అడుగు మేడం ఒకసారి. మరి ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది వాళ్ళు? నేను వాళ్ళు ఏం చేశారంటే మేడం, నిన్న మొన్న మాట అది, అది ఇప్పుడు 2 నెలల కిందనే ఆయన వచ్చిన తర్వాతనే నేను ఇంట్లోంచి బయటతోని బయటకు వెళ్ళిన. అప్పటిదాకా వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళలేదు. ఎవరు వచ్చాక వెళ్ళావు? పెద్దలుడు వచ్చిండు, వాన వస్తుంది, వానలో ఏమో కోట వేసుకొని నైట్ అర్ధరాత్రి వచ్చిండు మేడం. అలా వీళ్ళు అందరు దెబ్బ కాడ కూర్చొని నైట్ అర్ధరాత్రి పోదాము, చంపేద్దాము. ఎవరైనా ఏమైనా అంటే ఏమో ఆయన ఆయన వచ్చి చంపేసిందేమో, మాకేం తెలుసు అని అందాం. వాళ్ళ అమ్మ నాయన వచ్చి మొత్తుకుంటే 1 లక్ష 2 లక్షలు వాళ్ళ నోరు మీద పడేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. ఒక బిడ్డ ఉంది కదా, దానికి ఎంతో అంత ఇచ్చేసి పెళ్లి చేస్తే అల్లుడు, మర్ది, కొడుకు, పేరాలు. మేడం నేను కరేపాంగ్ తెద్దామని 7, 7.5 అవుతుంది, ఒక్కోళ్ళ ఇంటికి ఆడ కరేపాంగ్ చెట్టు ఉంది, ఆ చెట్టు కరేపాంగ్ కోసమని నేను వెళ్ళాను. వాళ్ళు ముందు కూర్చున్నారు, నేను వెనక నిలబడ్డా మేడం. నాకు వాళ్ళు చూడలే, నేను అందరికీ చూసిన వాళ్ళకి, అది చూసి వాళ్ళు వెళ్ళే వరకే నాకు భయం వచ్చి ఇంట్లో పక్కన ఎవ్వరు లేరు, అక్కడనే గొడవ పెడదాం అనుకున్నా, కానీ పక్కన మనిషి లేరని నేను భయంతో ఇంటికి వెళ్ళిపోయినా. అల్లుడు నైట్ 2 వచ్చిండు, అల్లుడు కానొచ్చిండు, కానీ అది అల్లుడు అని కూడా నేను అనుకోలేదు. ఆయన ఎవరు ఎవరు అనే వరకే గప్పుకున్న ముందు వచ్చి షటర్ ముందు చెప్పులు తీసి మళ్ళీ గేట్ ఎక్కి వెనకంగా వచ్చి మళ్ళీ బెడ్రూమ్ మళ్ళీ కాడ నిలబడ్డాడు. అంతలో మా పెద్దన కొడుకుండు ఇంకోటి, ఆయన ఫోన్ చేసిన, ఆయన ఎవరు వచ్చిరని నాకు భయం ఉంది, 10 నిమిషాల్లో ఇంటికి అడగ ఉండాలని అని ఆయన ఫోన్ చేసిన. 10 నిమిషాల్లోనే షటర్ ముందు వచ్చిండు, వచ్చి అక్క నేను బయటకునే ఉన్నాను గేట్ తీయక్క అని ఆయన చెప్పిండు. అయితే సార్ నేను ఏం చేసిన, గొప్ప బెడ్రూమ్ది హాల్ది గేట్ తెలవి తీసుకొని గేట్ కాడికి వచ్చే వరకు మేడం, మళ్ళీ అల్లుడు వచ్చి వెనకంగా వచ్చి కిచెన్ రూమ్ గుల్లం పెట్టిండు. నేనేం చేసిన అంటే బయటకు వచ్చి లైట్లు వేసేవరకే షటర్ ముందు చెప్పు కనబడ్డది. అన్నయ్య అయినా ఎవరో ఉన్నారన్నయ్య, చెప్పు కనబడ్డాయి నాకు, నాకు భయం ఉంది అన్నయ్య, దొంగడు ఎవడో కానీ ఇంట్లోనే ఉండన్నయ్య, నువ్వు ఎక్కడనే ఉన్నాని ఆయన నేను పంపిస్తలేను. ఫోన్లో లైట్ పెట్టి సందులో కొట్టేవరకేమి సార్ ఆ మీ వెనుక బెడ్రూమ్ ముళ్ళకి ఆడపోయి నిలబడ్డాడు. ఫోన్లో దొంగ ఉన్నాయా అని నేను ఎగిరి వెనుక నిలబడ్డాను. అన్నయ్యకు ముందు నెట్టేసిన, అయితే అన్నయ్య వాళ్ళు బాగా వచ్చిండు. ఆయన వచ్చి కింద దిగి రాయి ఎత్తుకొని పైకి వచ్చేవరకే మళ్ళీ ఆయన ఏడంగానే వచ్చిండు, ఆడంగానే వచ్చి నిలబడ్డాడు. అయితే అసలు ఈ ట్యాన్కి ఎందుకు వచ్చినవరా అని ఆయన అన్నాడు. అయితే కాదన్నయ్య, ఇంట్లో మొగలు సౌండ్ వస్తుంది, గిన్నె చప్పటి సౌండ్ వస్తుంది, అందుకోసం ఎవరు వచ్చిరో ఎవరు చూద్దాం కని పెడదామని వచ్చిన. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే, నీ భర్త చనిపోయేంత వరకు నీకు ఒక స్థాయి గౌరవం ఉండేది, నీ భర్త చనిపోయిన తర్వాత ఆ గౌరవం కాస్త పోయింది, ఆఖరికి ఏంటంటే, అంటే ఆవిడ మాటలు బట్టి వెళ్దాము, ఆఖరికి నిన్ను చంపి
నీకు నీ దగ్గర నీకు రావాల్సినటువంటి ఆస్తి కూడా నీకు చెందకుండా చేసేటటువంటి ప్రయత్నంలో కూడా వాళ్ళు ఉన్నారు. అంటే భర్త చనిపోయిన తర్వాత ఒక ఆరుగురు పిల్లలకు తల్లికి సమాజంలో గౌరవం పెరుగుతుంది కానీ తరిగిపోయింది అంటే కనుక ఈ సంబంధం వల్లే కదమ్మా. అంటే సొంత కొడుకు లాంటి వాడితోనే సంబంధం పెట్టుకున్నటువంటి స్త్రీ సంబంధం అమ్మ పెట్టుకున్నావు ఆయన నాకు పెట్టుకుండు ఆ తప్పు జరిగిన తర్వాత ఏమైంది అంటే కనుక నీకు ఆ కుటుంబంలో ఉండేటటువంటి గౌరవం పోయింది. సొంత కొడుకు లాంటి వాడితోనే ఇచ్చేసినటువంటి ఈ స్త్రీ పోయిపోయి బయట ఎవడితోనో ఎందుకు చేయదు, వాడెవడికో ఈ ఆస్తి అంతా రాసి ఇవ్వదు అనేటటువంటి గ్యారంటీ ఏంటి అని చెప్పి కుటుంబంలో అందరికీ కూడా ఒక అనుమానం పరిస్థితి క్రియేట్ అయింది. దాన్ని ఇప్పుడు నువ్వు క్లియర్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో దాన్ని నీ విలువని నీ పరువుని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో నువ్వు ఒక వ్యర్థ ప్రయత్నం చేస్తున్నావు. ఈ ప్రయత్నం గెలుస్తావో లేదో అన్నది మాకు తెలియదమ్మా, కానీ ఒకటైతే నేను చెప్తున్నా, ఈరోజు వాళ్ళు నా ఆస్తి కాజేయటానికి వస్తున్నారు, వాళ్ళు నా ఆస్తి కాజేయటానికి వస్తున్నారు అన్నది కాదు. ఒక స్త్రీ తప్పు చేస్తే కనుక అది ఏ వయసులో చేసినా ఎంతమంది పిల్లలు కన్నా తర్వాత తప్పు చేసినా కూడా సమాజం అందరికీ కూడా అప్పటి వరకు నువ్వు ఎన్ని త్యాగాలు చేసావు ఎంతమంది పిల్లల్ని పెంచావు అనేటటువంటిది అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులాగా మారిపోతుంది. కంప్లీట్గా నీ క్యారెక్టర్ మీద వేలెత్తి చూపెట్టి నువ్వు తప్పుదోవలో వెళ్ళేటటువంటి స్త్రీగానే సమాజంలో కుటుంబంలో మొత్తం నీ కొడుకులు నీ పిల్లలు అందరిలో కూడా పాకుపోయి అది కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో నువ్వు ఇప్పుడు 8 లక్షలు అంటావు, బిజినెస్ అంటావు, వ్యాపారం అంటావు, ఆస్తిపాస్తులు అంటావు. సో ఇది నాకేమనిపిస్తుంది అంటే కనుక ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే ఇది దురదృష్టకరం ఏంటంటే కనుక మగాడు అనేవాడు తల్లి లాంటి ఆవిడతో వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు హ్యాపీగా టీవీగా కూర్చున్నావు, రిలాక్స్డ్ కూర్చున్నావు, పర్లేదు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు ఏదో చెప్పేద్దాంలే అని చెప్పి నీ భార్య దగ్గర నుంచి మార్కులు కొట్టేయడానికి ట్రై చేస్తున్నావు. మాకు కనిపించే స్త్రీ ఈమె నీ జీవితంలో ఎంతమంది ఉన్నారు కబడ్దారమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ భర్త కరెక్ట్ కాదు. ఎంత ఇతని వైపు వేలెత్తి చూపెట్టి చెప్పెత్తి కొట్టే ప్రయత్నం చేస్తున్నావు కదా, ఏ ఆ చెప్పు అతని మీద లేకదే. బలతం పెట్టింది ఆమె పిలుస్తుంది, ఆమె మొగుడు లేనప్పుడు ఆమెకు కావాల్సింది మగతోడు, ఆమె పిలుస్తుంది. నేను అంతకు ముందు ఆమె మీద అనుమానం పెట్టినా, నీకు తెలుసు నువ్వు ఏమని చెప్పి వచ్చావు, పిల్లల్ని చూసుకుంటా ఆమె జోలికి పోదని చెప్పి ఏ రోజులకే ఆమె దగ్గర అవ్వాల్సిన అవసరం నీకేమొచ్చింది, ఏ రోజులకి నీకు మీ అన్న చచ్చిందన్న బాధ నీకు లేదా, తాగితే అమ్మ దగ్గర పోవాలి అక్క దగ్గర కూడా పోవాలి, మరి తాగిన మైకంలో ఏది తెలియకూడదుగా, మరి వదినా అని ఎట్లా తెలుసు. ఓకే మరి చూసారుగా, నాకు తెలిసి సైదా వచ్చి తెలివిగానే ఇవిడితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఆవిడ ఆయన కంట్రోల్లో ఉంటే ఆస్తి ఖచ్చితంగా అతనికి అందుతుంది అనుకున్నాడు. కానీ ఎక్కడో వీళ్ళ మధ్యలో గొడవ జరిగింది, ఆ గొడవలో ఇద్దరు కూడా ఇట్లా ఒకరి మీద ఒకరు నిందలేసుకునే పరిస్థితికి వచ్చారేమో అనిపిస్తుంది. మొదటి భార్య ఎవరైతే వాళ్ళ భర్తకి మొదటి భార్యకు పుట్టిన కొడుకు ఉన్నాడు కదా, అతన్ని బ్రెయిన్ వాష్ చేసి అతన్ని ఈవిడ మీదకి గొడవకి పంపించి తరిమేస్తారేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది, సో ఏంటి పరిష్కారం? ఒక ఆస్తి తగాదా కానీ డబ్బుకి సంబంధించిన విషయాలు కానీ ఒక మనుషుల్ని ఎంత క్రూయల్గా చేస్తాయి, ఒక కుటుంబ వ్యవస్థని ఎంత నాశనం చేస్తాయి, ఎంత కన్నింగ్గా ఆలోచించవచ్చు, ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టవచ్చు అనడానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. చిన్నప్పుడే అమ్మాయికి పెళ్లి చేశారు, చాలా పెద్ద వ్యక్తిని, 15 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది దగ్గర దగ్గర, ఆయనకి 5 పిల్లలు ఉన్న వ్యక్తికి ఈ అమ్మాయిని అంటగట్టారు అంటే చిన్నపిల్లలు, 6 మంత్స్ బేబీ కూడా, లాస్ట్ బేబీ 6 మంత్స్ బేబీ. సో చిన్నపిల్లల్ని చూసుకోవడానికి చుట్టాల్లోనే ఇట్లాంటి సంబంధాలు వస్తాయి. సో అక్క కొడుకు ఏదో సంథింగ్ రిలేటివ్స్ ఉండడం వల్ల అంటగట్టారు. అయినా అమ్మాయి స్టెప్ మదర్ అంటే చాలా కన్నింగ్గా ఉంటారు, ముందే ఆస్తులు రాయించుకోవడం కానీ లేదన్నా ఏమైనా సంపాదించినాక వీళ్ళ పేరు మీద పెట్టించుకోవడం కానీ సహజంగా నడిచే లక్షణాలు. ఈవిడ ఆ పని అక్కడ ఆస్తులు లేవు కాబట్టి రెస్పాన్సిబిలిటీ జాగ్రత్తగా తీసుకుంది. ఈ అమ్మాయి ఫస్ట్ మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పింది ఇద్దరు పెళ్ళిళ్ళు బాధ్యతగా చేసిందండి ఫస్ట్ 2 మ్యారేజ్లు అని. అక్కడ అమ్మాయి క్యారెక్టర్ని మనం కొంత సపోర్టింగ్గా మాట్లాడడానికి అవకాశం ఉంది. అంత ముసలి వ్యక్తి అయినా కూడా భర్త ఎట్లాంటి వ్యక్తి అయినా ఇద్దరు కష్టపడి ఒక ఇల్లు ఒక స్థలం కొనుక్కున్నారు, దాని మీద ఒక ఇల్లు కట్టుకోవడం కానీ చిన్నగా ఫైనాన్షియల్గా క్లిక్ అయ్యారు. ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళు చేశారు, ఈవిడకు ఒక పిల్లవాడు పాప బాబు పుట్టారు, అంటే ఇంకా 4 పిల్లలు మైనర్స్ పెండింగ్ ఉన్నారు పెళ్లిళ్ళకి. ఈ టైంలో భర్తకి చెడు అలవాట్లో తాగుడో ఇంకేదన్నా కానీ హఠాత్తుగా హార్ట్ అటాక్తో చనిపోయారు.
ఫస్ట్ వైఫ్ సూసైడ్తో చనిపోయిందని ఏదో చెప్పారు మీరు. అంటే పద్మ అనే వ్యక్తి ఫ్రీ బర్డ్, భర్త చనిపోయాడు, ఇంకా నలుగురు రెస్పాన్సిబిలిటీ ఉంది, ఉన్న ఆస్తిని కాపాడుకోవాలి, నలుగురు పిల్లలకి సపోర్టింగ్గా ఉండాలి. రూల్ ప్రకారం ఈ పరిస్థితుల్లో ఫిజికల్ నీడ్కి, అమ్మ మేము ఈ కేసు గురించే మాట్లాడుతున్నాము, ఈ కేసు ఎవరికి సంబంధించి కాదు, అంటే మేము ఏదైనా ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇచ్చినప్పుడు మిగతా కేసులకి రిలవెంట్గా ఉంటే దాన్ని యూజ్ చేసుకోవడం జరిగింది, కానీ ఈ కేసుని ఇక్కడితోనే మాట్లాడండి. అక్రమ సంబంధాలను మేము సపోర్ట్ చేయట్లేదు, కానీ పద్మ విషయంలో ఆ అమ్మాయి పర్సనల్ నీడ్ని పాయింట్అవుట్ చేసే రైట్స్ ఎవరికీ లేవు. సుప్రీంకోర్టే ఆ రైట్స్ ఇచ్చింది. పాయింట్అవుట్ చేయాల్సిన వ్యక్తి ఎవరు? భార్య పిల్లల్ని ఉంచుకొని నమ్మక ద్రోహం చేసి చండాలంగా ఇక్కడ కూర్చొని పెద్ద మనుల్లాగా ఇద్దరు లేడీస్కి తగాదా పెట్టి సినిమా చూస్తున్నాడు చూసారా, ఆ సైద గురించి మాట్లాడాలి. మోసం చేసేవాళ్ళు ప్రపంచం నిండా ఉంటారు, ఎవరైనా ఎవరినైనా మోసం చేస్తారు. నమ్మక ద్రోహం చేసేవాళ్ళు చుట్టాల్లోనే ఉంటారు. ఆ నమ్మక ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. వదిన ఆల్రెడీ ఇంకొంచెం వయసులో ఉంది, ఎట్లా అయినా కానీ అట్రాక్ట్ చేసి గుప్పెట్లో పెట్టుకుంటే ఆస్తి బయటికి పోకుండా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈలోపు వైఫ్కి తెలియడం వల్ల ఆవిడ కంట్రోల్ కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇల్లీగల్ రిలేషన్ అనేది స్వతహాగా తెలుస్తుంది. అతను కాకపోతే ఇంకో ఎవరితోనన్నా ఉంటుంది, ఎవరు పాయింట్అవుట్ చేయాలి అమ్మాయిని? పిల్లలు, పిల్లలకు బాధ్యతాయుతంగా పెళ్లిళ్ళు చేస్తుంది, ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేని వ్యక్తి అమ్మాయి. సరే ఇంట్లో వ్యక్తే కదా, ఉంటే బెటర్ ఏమో అని ఆవిడ తప్పు చేసింది. అందుకే ఈ రోజున ఇక్కడ కూర్చొని ఒక స్త్రీ తప్పు చేస్తే ఎంతో అసహ్యంగా మాట్లాడేసే మన సమాజంలో పాపం ఈరోజు తిట్లు తింటుంది. మగాడు ఎంతమందితో తిరిగినా, వదిన అనే క్యారెక్టర్లో తిరిగినా చక్కగా భార్య పక్కన కూర్చొని ఆవిడ మీదకి అటాక్లోకి వెళ్తుంది తప్ప అసలు ఆయన మీద అటాక్లోకి వెళ్ళాలి? ఎవడరా నువ్వు ఈ పని చేసింది? ఆ అమ్మాయి ఎట్లాంటిది నీకు అనవసరం, నీ కుటుంబం నీకు మెయిన్ కదా, నీ భార్య పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు, అయినా కూడా అంత చక్కగా కూర్చొని ఆవిడని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు, కేసులు వేయొద్దట. మనం ఫ్యామిలీ మ్యాటర్స్లో చూస్తే మేడం, ఈ చాలా కేసుల్లో భర్త ఉన్నంత వరకే భార్య మహారాణి. వన్స్ ఒకసారి భర్త చనిపోయాడంటే అత్తమామలు కానీ ఆడపడుచులు కానీ ఎవరన్నా ఏ ఆస్తి ఇవ్వకుండా బయటికి తరిమేస్తారు, అది సహజంగా జరిగే లక్షణాలు. ఆ పిల్లల్ని పట్టుకొని కోర్టులకు వెళ్ళి ఏం కేసులు వేసుకోవాలో తెలియక ఏడుస్తూ ఇక కష్టార్జితం మీద బతకాలి. ఈవిడ కొంచెం గయ్యాలి, స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఆయన భర్త, ఆవిడ భర్త సంపాదించిన ఆస్తి మీద కాస్త ఖర్చు పేసుకొని కూర్చోగలిగింది. ఈ కేసుకి ఎగ్జాంపుల్గా ఆస్తి విషయాల గురించి చెప్పాలంటే ఆవిడ ఒక మాట అంది, జాయింట్ ప్రాపర్టీ పెడితే ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతాయి ఇద్దరు పేర్లు కలిపి రిజిస్ట్రేషన్ చేస్తే అని. అది అబద్ధం అండి, రిజిస్ట్రేషన్కి అయ్యే ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయో ఇద్దరు పేర్లు పెట్టినా ముగ్గురు పేర్లు పెట్టినా అంతే. అది మీ హస్బెండ్ ఇంకా ఐదుగురు పిల్లలు ఉన్నారు, ఒకవేళ నీ పేరు మీద పెడితే నువ్వు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అన్న ఉద్దేశంతో నీ పేరు మీద పెట్టలేదు తప్ప తర్వాత పెడతాను ఇవన్నీ డ్రామా మాటలు. ఆయన దగ్గర ఉంటే ఆయన కొంచెం స్ట్రాంగ్గా ఉండి నిన్ను కంట్రోల్ చేయగలుగుతాడు, పిల్లలకి అన్ని బాధ్యతలు తీర్చగలడు అనే ధీమాతో ఆయన రిజిస్ట్రేషన్ అట్లా చేసుకున్నాడు తప్ప ఇద్దరు పేరు మీద చేసినా రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఒకటే. ఒక వ్యక్తికి తన పేరు మీద స్వార్జితం ఏదైతే ఉందో, మీ హస్బెండ్ గురించి మాట్లాడుతున్నా, అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండి అతను సడన్గా చనిపోతే ఎవరికి వీలునామా కానీ గిఫ్ట్ డీడ్లు కానీ ఏమీ రాయకుండా ఆ ఆస్తి మీద సర్వ హక్కులు ఆయన భార్య పిల్లలకి ఉంటాయి. మన సాంప్రదాయాలు వేరు, లా వేరు. సాంప్రదాయాల ప్రకారం మగపిల్లలకి ఆస్తిలో వాటా ఇవ్వడం జరిగింది తల్లి తర్వాత, అంటే నీ తర్వాత మిగిలితే. ఇక్కడ ఆడపిల్లలు కూడా వస్తారు, ఎందుకంటే ఎవరు వీలునామాలు ఏమీ రాయలేదు కాబట్టి. ముగ్గురు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయింది, అంటే మామూలుగా వీళ్ళలో లిటిగేషన్ ఉంది కాబట్టి. కానీ ఈవిడ మీద ఇంకా నలుగురు పిల్లలు ఆధారపడి ఉన్నారు కాబట్టి, ముగ్గురు పిల్లలు ఆధారపడి ఉన్నారు కాబట్టి, నువ్వు ఇంకా చిన్నదాని కాబట్టి నీ ఆస్తి మీద ఎవరు రావడానికి లేదమ్మా. నేను మిగతా కేసులు వేరు, ఈ కేసు విడిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ అమ్మాయి మ్యాక్సిమం తన రెస్పాన్సిబిలిటీస్ అన్ని జాగ్రత్తగా చేసింది కాబట్టి ఇన్ కేసు కోర్టుకి ఎవరన్నా వెళ్ళినా, వీళ్ళ కొడుకులు కానీ ఎవరన్నా వెళ్ళినా కూడా ఈవిడికి ఎక్కువ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే వీళ్ళు మొన్న జనవరిలో ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు, ఇద్దరు కొడుకులకి ఈవిడికి సమాన వాటా ఆస్తి మీద అని. సో వాళ్ళే ఒక బాండింగ్తో రాసుకున్నారు కాబట్టి ఆస్తి తగాదా అనేది మూడో వ్యక్తులు ఎవరూ మాట్లాడడానికి లేదు. అక్కడేవో అప్పులు ఉన్నాయి, అవి తీర్చుకొని ఉన్నంత వరకు. ఇక అక్రమ సంబంధం గురించి మాట్లాడితే, సైద అనే వ్యక్తి వదిన అనే క్యారెక్టర్ని డిలీట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్లో ఉన్న కొంత పెద్ద మనిషి తరహా ఉన్న వ్యక్తి బాబాయ్, అంటే మరిది. ఆ ఇంట్లో ఉన్న మగాడుగా, ఆ ఇంట్లో బిజినెస్కి సంబంధించి డీలింగ్స్ తెలిసిన వ్యక్తిగా లీడర్షిప్ కొంచెం వస్తుంది కాబట్టి పిల్లల్ని కంట్రోల్లో పెట్టి ప్రాపర్టీ ఆక్యుపై చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్న కేసు. అంటే నిజం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి సందర్భంలోనూ ఉండదు, చూస్తేనే కొంత అర్థమవుతూ ఉంటుంది. అంటే ఒక 90% జనాలకి ఓకే ఈ కేసులో ఇలా ట్రాప్ చేయడానికి అవకాశం ఉంది,
అని అనిపించింది అంటే కోర్టు ఓన్ డెసిషన్స్ తీసుకొని జడ్జిమెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది అట్లాంటి కేసు. ఒక స్త్రీని ఎప్పుడు కూడా అది ఎట్లాంటి అమ్మాయి అన్నా కానీ సీక్రెట్గా ఎన్ని పనులు చేసిన భూప్రపంచం ఎవరికి తెలియదు. ఒక్కసారి ఆవిడ క్యారెక్టర్ మీద మచ్చేస్తే చాలు, అదొక ఎంటర్టైన్మెంట్, చక్కగా అందరూ చూడడానికి ఉపయోగపడుతుంది. అది నిజమా కాదా అని కూడా చూడరు. ఇక్కడ ఈవిడ సీన్లో జరిగింది అది. ఒక లేడీని కృంగదీసి ఏడిపించి వెనక్కి తగ్గేలాగా చేయడానికి ఉన్న ఆయుధం ఆవిడ క్యారెక్టర్ని ఇన్సల్ట్ చేయడం. ఆ కేసులో వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ అమ్మాయి చేసిన పనులేంటి? దీని నుంచి తప్పించుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి లాని వాడింది. 2-3 సార్లు కంప్లైంట్లు ఇచ్చిందే తప్ప అమ్మ మీ మీద కేసులు బుక్ అవ్వలేదు, ఎఫ్ఐఆర్లు బుక్ అవ్వలే. టార్చర్ పెట్టిండని కేసులు పెట్టింది. పెట్టిందమ్మా. కేసు పెట్టడం వేరు, కంప్లైంట్ వేరు. కంప్లైంట్ పెట్టింది, ఎఫ్ఐఆర్ అవ్వాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టుకి కేసు వెళ్ళాలి. కంప్లైంట్లు 100 మంది 100 సార్లు పెడతారమ్మా. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మీ మీద కేసు అయినట్లు. ప్రజెంట్ మీరు ఏ భయంతో అయితే మా స్టేజ్ దగ్గరకు వచ్చారో మీ మీద ఎట్లాంటి కేసులు లేవు. ఇక కేసులు లేవు కదా అని ఆవిడ టార్చర్ చేయడము, ఆవిడ ఆస్తి మీదకి వెళ్ళడము, ఈ కన్నింగ్ వేషాలు ఉన్నాయి చూసారా, ట్రాప్ చేయడం, మళ్ళీ ఆవిడ కాళ్ళు పట్టుకొని ఏడవడం, నీతో మాట్లాడటం, మీ ఆయనతో, నీ అంగ చూస్తున్నానే కానీ నేను మీ ఆయనతోటే మాట్లాడుతున్నా. నువ్వు వెళ్ళి ఆవిడ పక్కన పెట్టుకోలేవుగా, ఆ పని చేసింది ఎవరు? బుద్ధి లేదు, ఆయన సపోర్ట్ చేస్తావేంటి? ఎలా చూస్తున్నాడో చూసావా? ఆస్తి కోసం ఎంతకన్నా దిగజారుతాడు, పిల్లల మీద కొట్టేశాడా, సిగ్గులేదు? పిల్లలు కూడా అవసరం లేదా, రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? మీ అమ్మ, నువ్వు, మీ చెల్లెళ్ళు, వాళ్ళకి సంబంధించి ఒక కొడుకుని ట్రాప్ చేసి ఏం చేస్తావు? ఆస్తి ఏం చేసుకుంటావు? ఎంత ఆస్తి? తిప్పి తిప్పి కొడుతూ 20 లక్షల ఆస్తి లేదు అక్కడ. అందరికీ పంచితే ఒక్కొక్కరికి ఒక రొట్టు మొక్క రాదు. వాళ్ళ ఇంట్లో పనికి వెళ్ళావు, పనోళ్లాగా ఉండాలి, నచ్చకపోతే అరే వదిన నా మీద కన్నేసింది, సర్దుకోవాలి, వెళ్ళిపోవాలి. మీ ఆవిడ సాగర్లో ఉంది, వెళ్ళిపోయినా మేడం, మళ్ళీ ఒకటే ఫోన్లు పెట్టి ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా? మా నాన్నే చాలా సహృదయం. నీకు ఎవరో ఒకరు మీ ఆవిడకి ఫోన్ చేస్తే మీ ఆవిడ వెళ్ళిపోయి వాడుతూ ఉంటే నువ్వు ఊరికే ఉంటావా? అంటే మగాళ్ళు ఏం చేసినా మీరు అడ్జస్ట్ అవుతారా? అమ్మాయి మీదకి వెళ్తావండి నువ్వు. అడగండి అక్కడ, ఇక్కడ ఏ పంచాయతీ కోసం వచ్చావు? మరి ఆయన అక్కడ కూర్చోబెట్టాలి. నువ్వు ఏంట్రా, నువ్వు ఏం చేసావు? ఇప్పటిదాకా నా జీవిత నాశనం చేస్తావు, నా పిల్లల మీద ఒట్టేస్తావా అని. రేపొద్దు పిల్లలకి ఏమన్నా అవుద్ది, ఎవరి రెస్పాన్సిబిలిటీ? మేడం, లీగల్ ప్రొసీడింగ్స్ లో వీళ్ళు ఏదైతే భయపడి వచ్చారో వీళ్ళ మీద అట్లాంటి కేసులు అయితే ఏమీ లేవు. అసలు మనం ప్రొటెక్ట్ చేయాల్సింది ఆవిడ్ని. ఒక రకంగా చెప్పాలి అంటే ఇక నుంచి వీళ్ళు ఆవిడకి దూరంగా ఉండడం, ఆవిడ సరౌండింగ్స్ లోకి వెళ్లకుండా ఉండడం, ఆవిడ్ని హెరేస్ చేయకుండా ఉండడం మెయిన్ గా చేయాల్సిన పని. పద్మ, నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఏ మొగాడైనా నిన్ను ట్రాప్ చేసేది నువ్వు అందగత్తెవని కాదు, నీ అనుకున్న ఆస్తి కోసం. సో ఇప్పుడు అర్థమైంది కదా నీకు, ఇప్పుడు వాళ్ళకి కాదు అవసరం, నీకు సెక్యూరిటీ అవసరం. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎలాగో పెద్దల్లో మీరు రాసుకున్నారు మీ పిల్లలకి మీకు ఈక్వల్ ఆస్తి అని చెప్పి, ఆస్తి ఎక్కడ కూడా పోదు, భారీగా నీకు అన్ని రకాలుగా హక్కు ఉంటుంది. అది నువ్వు కోర్టుకు వెళ్ళి కోర్టులో వేసుకున్నా కూడా అది నీకు న్యాయం జరుగుతుంది. రెండోది, వీళ్ళ వల్ల ఇంక మీదట మీకు ఎటువంటి థ్రెట్ ఉండదు, ఎందుకంటే మొత్తం ఎన్నో లక్షల మంది చూస్తున్నారు. వాళ్ళు ఎందుకు నీ వెనకబడ్డారు, ఈరోజు నీ మీద ఎందుకు నిందేశారు, ఇంత దూరం ఎందుకు వచ్చారనేది అందరికి అర్థమైంది. సో వాళ్ళకి ఎట్లాగూ మీరు పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ అవ్వలేదు కాబట్టి ఇకనైనా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ భర్తని కంట్రోల్లో పెట్టుకొని మీ పిల్లలతో మీరు ఉండాలి. ఆ అమ్మాయి చుట్టుపక్కల వెళ్ళటం కానీ, ఆ అమ్మాయి మీద నిందలేయటం కానీ, ఆ అమ్మాయి గురించి అందరికి తప్పుగా చెప్పడం అనేది ఇంక చేయకూడదు. ఇక మీదట అలా వాళ్ళు ఏదన్నా ట్రై చేశారు అంటే అప్పుడు ఖచ్చితంగా మీరు కేసు పెట్టచ్చు. ఏం కేసులు పెట్టాలో మేడం కూడా క్లియర్గా చెప్తుంది. మిమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు, మీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారని కూడా మీరు కేసులు పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎవరు మీ దగ్గరకు వచ్చేదానికి లేదు, కానీ మీరు తప్పు చేస్తే మాత్రం ఇదే పరిస్థితి వస్తుంది. రక్షణ కావాలని కూడా మీరు వేయొచ్చు అమ్మా, అది నీకు ఒక ఆయుధం. భయం, వీళ్ళందరూ కలిసి చంపేస్తారనుకుంటేయండమ్మా, నాకు ప్రొటెక్షన్ కావాలి, నన్ను వీళ్ళు చంపుతారేమో అని భయం వేస్తుంది అని చెప్పి మీరు ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోండి. ఆ కేసు వేసుకోండి. అదే భయం ఉంది మేడం. ఓకేనా? చెప్తాం. చూసారు కదా, ఈ రోజు భర్త చనిపోతే భర్త తమ్ముడు ఆస్తి కోసమో లేదో మరొక దాని కోసమో ఈ రోజు తల్లి లాంటి వదన్ని ట్రాప్ చేసి ఈరోజు జీవితాల్ని రోడ్ల మీద పెట్టుకున్నారు. ఇప్పటికైనా సైది తన భర్తని కంట్రోల్లో పెట్టుకొని తన పిల్లల్ని చక్కగా పెంచుకుంటూ
పద్మ జోలికి రాకుండా ఉంటే వాళ్ళు సేఫ్ గా ఉంటారు. సో ఈరోజు పద్మ తనకి ప్రొటెక్షన్ కావాలి, వీళ్ళ వల్ల తనకి ప్రాణహాని ఉంది అంటుంది కాబట్టి ఆ కేసు మాత్రం వేసుకుంటే ఖచ్చితంగా ఆవిడ జోలికి ఎవరు రారు. అలాగే భర్త చనిపోయినా వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసినా కూడా ఒక భార్యగా ఆవిడకి రావాల్సిన ఆస్తి ఆవిడకి ఆవిడ పిల్లకి వస్తుంది కాబట్టి మరి పార్టీషన్ సూట్ కూడా వేసుకుంటే ఆవిడకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదని తెలియజేసుకుంటూ మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.